హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట సొరకాయ టమాటా రోటి పచ్చడి ఈ సొరకాయ టమాటా రోటి పచ్చడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి వారానికి ఒక్క ఒక్కరోజైనా సరే రోజు పచ్చడి చేసుకొని తినాలనిపిస్తుంది కదా నాకైతే అలాగే అనిపిస్తుంది మరి మీకు అనిపిస్తుందో లేదో కానీ ఇంక ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక అర కేజీ దాకా ఉంటుంది సొరకాయ లేత సొరకాయ తీసుకున్నాను పచ్చడికైనా సరే లేతగా ఉన్నదే తీసుకోండి శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక నాలుగు టమాటాలు మీడియం సైజు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ పండు లాగా కనిపిస్తున్నాయి కదా మీకు పచ్చిమిరపకాయలు ఈ సీజన్ వచ్చినాయి అంటే మనకు పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటే పండిపోతాయి కదా అలా ఉంటే అలాగే వేసుకోండి లేకపోతే పచ్చిమిరపకాయలు అయినా వేసుకోండి ఒక వరకు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా వేసేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా మిరపకాయలతో చేసుకున్నా కూడా కొన్ని కొన్ని పచ్చళ్ళు బాగుంటాయి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా నిదానంగా మగ్గనివ్వండి ఒక ఐదు ఆరు నిమిషాలు అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కిందకి పైకి ఇలా కలపండి టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి ఈ మొక్కలన్నీ కూడా చక్కగా మగ్గే వరకు మగ్గనివ్వండి ఇక్కడ చూడండి మొక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి మనకి సొరకాయ ఉడికినట్టు అర్థమైపోతుంది కదా ఒకవేళ అలా అర్థం కాకపోతే ఇలా తోటి ఇలా కట్ చేసి చూడండి కట్ అయిందంటే మనకు ఉడికిపోయినట్టే ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి ఆ వేడికే మగ్గిపోతుంది కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఉంటే బాగుంటుంది లేకపోతే వదిలేసేయండి కొత్తిమీరైనా పుదీనా అయినా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని కడిగి ముక్కల్లో ఇలా పెట్టేసుకొని పైన ముక్కలు పెట్టేసేయండి ఆ వేడికే చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడి నేను రోట్లో చేస్తున్నాను రోలు ముందు శుభ్రంగా కడిగేసుకోవాలి మీరు మిక్సీలో చేసుకున్నా కూడా ఇదే పద్ధతిలో చేసుకోండి పచ్చిమిర్చి చింతపండు ముందు నూరుకోవాలి మిక్సీ అయినా సరే అంతే పచ్చిమిర్చిలు చింతపండు నూరేసుకోండి ఈ పచ్చిమిర్చి మెరిగిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు వలిచేసి గర్భాలు వేసేసుకోండి వెల్లుల్లిపాయ అనేది మీరు తినే ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి పచ్చిమిర్చిలు కూడా అంతే మీరు తీసుకునే పచ్చిమిర్చి ఘాటును బట్టి రెండు మూడు ఎక్కువ తక్కువలు వేసుకోండి ఇంక ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అవి కూడా మెదిగిపోయాయి కదా ఇంకా సొరకాయ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి రోట్లో నూరుకునేటప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు నూరుకున్న తర్వాత దాన్ని విడిగా తీసి ఆ ముక్కల్ని తర్వాత నూరుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చింది మనకి కళ్ళల్లో పడుతూ ఉంటుంది అదీ కాకుండా అలా నూరుకుంటే ముక్కలు అనేవి బాగా మెదుగుతాయి ఇంక ఇలా బాగా మెత్తగా అంతా కూడా కలిసే వరకు కలిపేసుకొని నూరేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలిసే వరకు కలుపుకొని చేతితోటి ఉప్పు చూసుకోండి ఏమైనా తక్కువైతే ఉప్పు వేసుకోండి ఉప్పు అయితే మనం ముక్కలు వేయించేటప్పుడే వేసుకున్నాం కదా ఆ ఉప్పే సరిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి అంతా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమాత వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి కొంచెం నేను ఈ తిరగమాత గింజలు అవి ఎక్కువగానే వాడుతూ ఉంటాను మీరు ఒకవేళ అంతగా ఇష్టం లేకపోతే తక్కువైనా వేసుకోండి రెండు రెండు మిరపకాయలు కూడా తుంచి వేసుకోండి అలాగే పప్పులన్నీ వేగిపోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకో ఇంకా లాస్ట్గా ఒక చిట్కడ ఇంగవ్ కూడా వేసుకోండి ఇలాంటి పచ్చళ్ళకి ఇంగవ్ మంచి టేస్ట్ని ఇస్తాయి అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని మనం నూరు ఉంచుకున్న పచ్చడిని తిరగమాతలో వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి చూసారా ఏముంది పచ్చడేగా అంటారు గాబుక్న కానీ ఇందులో కూడా ఎన్ని వేసామో అవన్నీ వేస్తేనే పచ్చడి అయినా అంత టేస్ట్గా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా సొరకాయ టమాటా రోటు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉంటే రోట్లో చేసుకోండి లేకపోతే మిక్సీలో చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్